కు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాల్లోకి వెళ్తే తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డిఎంకే చీఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 133 స్థానాలను డిఎంకే కైవసం చేసుకుంది కరోనా నేపథ్యంలో స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు నిరాడంబరంగా సాగింది రాజభవన్లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు తమిళనాడుకు స్టాలిన్ 14వ ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు 34 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో 19 మంది మాజీ మంత్రులు కాగా 15 కొత్త ముఖాలకు చోటు దక్కింది ఇద్దరు మహిళలకు కూడా స్టాలిన్ తన కేబినెట్ లో స్థానం కల్పించారు స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గమనార్హం முத்துவேல் கருணாநிதி ஸ்டாலின் என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்பை விளக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் உளமாற உறுதிமொழிகிறேன் I M K Stalin முத்துவேல் கருணாநிதி ஸ்டாலின் என்னும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்துக்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறி రంగారెడ్డి జిల్లా చెవెల్లె నియోజకవర్గం శంకర్పల్లి మండలం ప్రజాపరిషత్ ఆవరణలో ఎమ్మెల్యే కాలయాదయ్య తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకగా అందిస్తున్న చెక్లను పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు కూడా ఆయన చెక్లను అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కావాలి గోపాల్ తదితరులు పాల్గొన్నారు పద్మా
చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని అయానం బ్రాకం గ్రామ చెరువులో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ 2 రోజులుగా గ్రామీణ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లెఫ్ట్ పార్టీలు పార్లమెంట్లో గట్టిగా ఉద్యమించి సాధించుకున్న పథకం అన్నారు ఆయన. కూలీల అవసరాలు బాగోగులు చూడకుండా కేవలం పనులు మాత్రం చేయించుకుంటున్నారని వాపోయారు. ఈ పథకంలో పనిచేసే వారికి కూలీలు అందిన వెంటనే సోషల్ ఆడిట్ నిర్వహిస్తే బాగుంటుందన్నారు. జాబ్ కార్డ్ పొంది ఉండాలనే నిబంధన ఉండటంతో తాను అఫీషియల్ గా కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ఆయన వివరించారు. నగరి మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ చెరువు గ్రామీణ ఉపాధి హామీ పథకం పని జరుగుతూ ఉంది. ఆ పని చేసినప్పుడు నేను స్వచ్ఛందంగా వచ్చి పని చేయాలని ప్రశ్న అనిపించింది. వస్తాను నేను ఎక్కడి నుంచి అంటే నాకు అఫీషియల్ జరగడానికి వీల్లేదు. నాకు జాబ్ కార్డు కావాలి. జాబ్ కార్డు కావాలంటే ముందు అప్లై చేసుకోవాలి. ఓటింగ్ది ఇది వాళ్ళు లేట్ అవుతుంది. అందువల్ల నాకేం డబ్బులు స్వచ్ఛందంగా చేస్తా అని చెప్పేసి చేస్తున్నా. వాకింగ్ ఒక గంట చేసేపోయి ఒక 2 గంటలు పని చేస్తే అంత ఉపయోగపడదు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంచాలి అవసరం అని చెప్పేసి ఒకప్పుడు లెఫ్ట్ పార్టీసే మిగతా పార్టీ ఉంటుంటే కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అంటే అనుకుంటున్నాను. గ్రామాలలో ఆత్మహత్యలు ఆకలి చోట జరుగుతున్నాయి. ఇది ఉంటే పని అవుతుంది, వాళ్ళు వృత్తి ఉంటుంది అని చెప్పేసి కాంట్రాక్ట్ పెట్టేసి మాట వాస్తాం. అప్పుడు చాలా సౌకర్యాలు పెట్టారు దీనికి. దీనిలో పనిచేసే వాళ్ళకి ఆడవాళ్ళు వస్తే వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవడానికి కావాల్సిన స్ట్రెచర్స్ అంటే ఏర్పాటు చేయడం, అది పాలు మంచిగా చేయడం, అట్లాంటివి కొన్ని కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలు మాత్రం ఏం కనపడలేదు. పని చేయండి, కొలత తీసుకోండి, డబ్బులు తీసుకోండి, పోండి అని చెప్పడం తప్ప అంత మించి కనపడలేదు. అంటే ఒక సోషల్ ఆబ్లికేషన్స్ పోయింది. సోషల్ ఆబ్లికేషన్ సిటీ సర్వీస్ పోయేది. రెండవది ఇది ఇక్కడ కష్టపడి తోగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడే మట్టి పోస్తున్నారు. ఏడే మట్టి పోస్తే అవుతుంది. ఒకవైపు లోతు అనేట్లే ఉంది, అది లోపు మెట్టు ఈ పక్క అవుతుంది. చెరువుకి ఏం ఉపయోగం? వ్యవసాయం వస్తే మళ్ళీ నీళ్ళ అదంతా వచ్చి మళ్ళీ చెరువు పడిపోతుంది, కొంత పడిపోతుంది. అందువల్ల వలకపోసి ఎత్తుకున్నట్టుగా ఉందంటే ఇది నిర్దిష్టం కనపడలేదు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడ మండలం కోమల గ్రామంలో వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ వీరప్రసాద్, ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య, కోమల గ్రామ సర్పంచ్ గంగాదేవి వెంకటమ్మ, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు లక్ష్మీ డాక్టర్ గారు, మా సోదరు మణి రమణి గారిని సర్వత్ర సంబంధించాలి. ఐలమ్మ మేడ్చల్ జిల్లా కాపుర మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బీజేఆర్ నగర్ లో ఒక దళిత మహిళపై గత నెల 30వ తారీఖున జరిగిన లైంగిక దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు పలు సంఘాలు ఖండించాయి. నిందితుడిని వేటనే అరెస్ట్ చేయాలని వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్, మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రామచంద్రం, ఎన్వై అశోక్, కాపుర మండల ఇన్ఛార్జ్ యాకస్వామి, జవహర్ నగర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కొయ్యడ వెంకటేష్, చంద్రమౌళి, శివబాబు, షేక్ మస్తాన్, కొమురయ్య, శ్రీను, లక్ష్మణ్, వెంకటేష్, ప్రభాకర్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.
మొన్నీఆర్ నగర్ లో జరిగినటువంటి సంఘటన కూలినాలు వేసుకొని అదే వాచ్మెన్ గా ఉండుకుంటూ పైసా పైసా కూడా పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితము బీజార్ నగర్ లో జవహర్ నగర్ లో జవహర్ లో బీజార్ నగర్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. అదే సమయంలో ఒక రూమ్ కట్టుకున్నారు. వాళ్ళు మిగతాది నేనే కడతా నేనే ఇచ్చినా అనే హుకుం జారీ చేసి మరొకటి మల్లపు రవి కార్పొరేటర్ హుకుం జారీ చేసి సరే 2 లక్షలకు మాట్లాడుకొని ఈ అమ్మాయి మీద దీనికి దురాలోచన ఎప్పటి నుంచో ఉన్నది. ఆ దురాలోచన సంగతి ఈ అమ్మాయికి తెలియదు. ఆ రోజుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఆ పరిస్థితిని నుంచి బయటపడడం కోసం ప్రజలు వివిధ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన జవహర్ నగర్లో ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లవి రవి గత 5 రోజుల క్రితం ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేసినట్టు, అట్లాగే మిగతా ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో దాని ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఆ విషయంలో పల్లపు రవి అనే 6వ నెంబర్ కార్పొరేటరు ఇంకా ముందుకు అతను భారీగా వార్డు మెంబర్గా వర్క్ చేశారు. అతని ద్వారా తీసుకున్న ఇల్లు కట్టుబడి కోసము అతని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు కంప్లీట్ అయిన క్రమంలో ఏం జరిగిందంటే అన్ని డబ్బులు ఇచ్చినా సదాయించుకుంటూ లాస్ట్ చివరికి ఎవరు లేని టైంలో అంటే ఈ ఇంటికి డోర్స్ బిగించడం ఉంది మీరు రావాలని పిలిపించి కార్పొరేట్ పల్లపు టీఆర్ఎస్ పార్టీ నుండి 6వ డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవిని వెంటనే మరి ముందుగా ఈరోజు ఇక్కడ సమావేశమైన మరి ప్రజా సంఘాలు కులా సంఘాలు దళిత సంఘాలు దళితాల సంఘాలు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా పేరు పేరున మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ 30వ తారీఖున బిడ్డ మధ్యాహ్నం బీజేఆర్ జవహర్ నగర్ నందు మరి ఒక దళిత మహిళ మరి ఇల్లు కొనుక్కొని మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అని చెప్పి నమ్మినందు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీ సూర్య ఆసుపత్రిపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కరోనా రోగుల వద్ద నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో శ్రీ సూర్య ఆసుపత్రి నివాసంపై దాడి చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 36 డోసుల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్ అశోక్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. మీకు తెలిసి అంత ఎంత కమ్ముతున్నారండి బయట మార్కెట్ లో 40,000 అలా వచ్చే సామాన్యులు అడిగిస్తున్నారు. దానికని ఇన్ఫర్మేషన్ కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 సంవత్సరాల మనిషి దారుణ హత్యకి గురైంది. చిన్నారి గొంతు నిలిమి హత్య చేసి ఉంటారని నీలోఫర్ డాక్టర్లు వెల్లడించారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని మాణికమ్మ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని ఏసీపీ భాస్కర్ వేముల రాజేంద్ర సీఏ కనకయ్య పరిశీలించారు. నమస్తే సార్.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్ గ్రామ ప్రధాన రహదారిలో గోరక్ష దళ యువకులు ఒక ట్రక్లో ఛత్తీస్గఢ్ నుంచి బహదూర్పుర కబేలా హౌస్ కి తరలిస్తున్నారు గోవులని. గోరక్ష దళ్, బజరంగ్ దళ్ కార్యకర్తలు సమాచారం తెలుసుకుని రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. మహారాష్ట్రకు సంబంధించిన ఒక ట్రక్లో 50 ఆవులు వస్తున్నాయన్న సమాచారంతో ట్రక్కులు తనిఖీ చేశారు. ఆవులు ఉండటంతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆవులన్నింటినీ జియాగూడ గోశాలకు తరలించారు. जय श्री राम. गोरक्षदल द्वारा राजेंद्र नगर में आप देख सकते हैं हमारे पीछे ये बहुत बड़ा कंटेनर है. इसमें 60 से 65 गौ माता नंदी महाराज है, छोटे छोटे गौ माताओं के बछड़े है. तेलंगाना में डेली इलीगल तरीके से ऐसी कंटेनरों में खुलेआम गौ माताओं को लेके आया जा रहा है भादुपुरा स्लॉटर के लिए. तो मैं कहना चाहता हूँ तेलंगाना में गौ माता के प्रति एक अच्छा एक डिसीजन लेकर एक गौ माता के प्रति एक बिल पास करे तो गौ माता का बिल पास करे तो अच्छा रहेगा. साथ ही साथ मैं कहना चाहता हूँ तेलंगाना में खुलेआम गौ माताओं की हत्या हो रही, तो सभी गौ भक्तों से कहना चाहता हूँ मैं गौ माता की रक्षा के लिए सामने आइए, क्योंकि हमारे तेलंगाना में एक ऐसा माहौल पैदा करना है, एक ऐसा वातावरण बनाना है गौ माता की हत्या नहीं होना बोल के एक ऐसा माहौल हमको बनाना है तेलंगाना में. మనం దక్షిణ భారతంలో అదనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున భూమి యొక్క లాకు విరుద్ధంగా మన సిరి సంపత్తు అంతా ఏ ఒక సమూహానికి చెందిన కాదు, రాష్ట్రానికి దేశానికి జాతీయంగా మనకు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సంపత్తును ఆ అమ్మవారిని ఆ నందిరాజులను హింస నుండి అందరూ కాపాడాలి. అందులో గోరక్షాదళ యువకులంతా అందులో ఈ మధ్యలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపాలిటీ కానివ్వండి, మిగతా శాఖలు కూడా అయ్యో ఇది మన రాష్ట్ర యొక్క లాకు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుర్మనపల్లి గ్రామంలో పేకాట రాయులు హంగామా చేశారు. కుప్పం మండలం కుర్మనపల్లి గ్రామం నడిబొడ్డున ఉన్న గరిగే మారమ్మ దేవస్థానం వద్ద గ్రామంలోని కొందరు ఆకతాయిలు మద్యం తాగుతూ పేకాట ఆడుతూ హంగామా సృష్టించారు. ఈ విషయమై గ్రామస్తులు వారిని నిరసిస్తే వారిపై దాడులకు తెగబడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు కూడా లెక్క చేయకుండా గ్రామంలోని ఆకతాయిలు ఇలా చేయడం ద్వారా బాధాకరమని గ్రామస్తులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కాడపూర్ టౌన్లోని ఎన్టీఆర్ చౌకు వద్ద సీఐ శ్రీధర్, ఎస్ఐ రామోదీలో పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు ఫైన్ వేయకుండా అవే ఫైన్ డబ్బులతో హెల్మెట్ కొనిపించి వారికి స్వయంగా ధరింపచేశారు పోలీసులు. ఫైన్ వేయకుండా హెల్మెట్ కొనించడంతో పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాణాపూర్ ఎస్ఐ గంగారాం, పీసీలు సాదిక్, రాజశేఖర్, జోగు రాజేశ్వర్, హోంగార్డ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ఉందా? హెల్మెట్ ఉందా? నెంబర్ ఉందా? హెల్మెట్ ఉందా? నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేల కేంద్రంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మరోసారి పొగాకు వేలంను బహిష్కరించారు. నాణ్యమైన పొగాకు తీసుకుంటున్నప్పటికీ పొగాకు తగ్గ రేటు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అధికారులు బయ్యర్లు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక నిమిషం.
చెప్పనా ఫస్ట్ కోట రెండో కోట వచ్చి 17 నుంచి 18 వేలు తక్కువ మొత్తం ప్రతి ఒక్క బేలు కొన్ని కొన్ని తర్వాత ఈ రోజు రేటు వచ్చి ₹130 నుంచి ₹150 వేస్తుంది అంత ఫస్ట్ బస్సు వచ్చిన పొగాకని ఇప్పుడు మసి పళ్ళు తెచ్చినా కానీ అదే రేటు వేస్తుంది దానివల్ల మేము ఏంటంటే మాకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి మేము ఇస్తున్నాం వీళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ బయలు అంతా పాల్గొంటున్నారు ఈ రోజు మా ఐటీసీ ఒకే కంపెనీ పాల్గొంటుంది అందువల్ల మేము తక్కువ పాటతో కొంటున్నామని వీళ్ళు చెప్తున్నారు కానీ మేమేం చెప్తున్నామంటే పొరం బయలు కూడా పాల్గొన్నప్పుడే మీరు కొనండి ఒకే బయలు మాదేమి కొనమని చెప్పలేదు పాల్గొన్నప్పుడే మా గిట్టుబాటు ధర వచ్చినట్టు మేము ఇస్తాము అని చెప్తున్న దాని గురించి మాట్లాడండి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రావూరు మండలంలో ఉదయం కర్ఫ్యూ సడలించిన తర్వాత షాపుల వద్దకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో షాపు యాజమానులు కరోనా నియమ నిబంధనలతో వ్యాపార లైదీలు సాగిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక ఎస్ఐ క్రాంతి కుమార్ వారి సిబ్బంది కలిసి అన్ని దుకాణాలు ముయించివేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం హరిపాలెం పిహెచ్సిలో 4 రోజుల తర్వాత 200 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. డాక్టర్ రజని ఆధ్వర్యంలో హరిపాలెం పిహెచ్సికి సంబంధించిన 25 గ్రామాల ప్రజలలో కొంతమందికి వ్యాక్సిన్ కోవిడ్ వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శివమ్మ జ్యోతి ఆశా వర్కర్లు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 40వ వార్డు ఏకేసీ కాలనీలో వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ రసాయనాలను వీధుల్లో పిచికారీ చేయించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కనీస వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు కోరారు.
విశాఖ జిల్లా మాడుగుల మండలం కేజపురం గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సింహాచలం ఆదేశాలతో ప్రతి ఇంటికి వైరస్ ను నిరోధించే రసాయనాలను పిచికారీ చేయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివీ తెలుగు న్యూస్ నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి.